మాట్లాడదగిన విషయం ఏంటంటే మా ఊరి ప్రాథమిక పాఠశాల గురించి మాట్లాడదలుచుకున్నాను ఒకప్పుడు వెంపటి గ్రామ పాఠశాల ఒక దేదీవేమానంగా వెలిగింది తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల పాఠశాల మూతబడే సమయం వచ్చింది అప్పుడు అందరం గ్రామస్తులం కలిసికట్టుగా అందరి దాతల సహాయంతో యువత సహాయంతో మళ్ళీ మా పాఠశాలకు పూర్వ వైభవం తీర్చుకోవడానికి అందరి సహాయ సహకారాలను సమకూర్చుకొని అందరము ఒక దాటి మీద నడిచినట్టుగా ఉండి మళ్ళీ మా పాఠశాలను మళ్ళీ డెవలప్ చేసుకున్నాము అందులో భాగంగానే మరి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా నడవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేసుకోవడానికి మరి దాతల సహాయ సహకారాలతోటి ఇంగ్లీష్ మీడియం కూడా కష్టపడి తెచ్చుకోవడం జరిగింది గత 4 సంవత్సరాలుగా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం నడిపిస్తూ ఉన్నాం దీనికి మరి పక్క నుంచి గాని తర్వాత దాతల నుంచి గాని ఊరిలే యువత నుంచి గాని అందరి సహాయ నా పేరు తలూరు వెంకటరామర్సమ్మ నేను ఈ పాఠశాలకు జూన్ 6 2011 సంవత్సరంలో రావడం జరిగింది గతంలో కూడా 1992 నుండి 2002 వరకు కూడా నేను ఈ పాఠశాలలో ఎడిటిగా పనిచేయడం జరిగింది అయితే ప్రస్తుతము పాఠశాల ఇంత అభివృద్ధి జరగడానికి కారణం మా యొక్క గ్రామస్తుల సహకారము అనిర్వచనీయము అమోఘము మరవలేని ఇప్పుడే కాదు 1989లో కూడా నేను ఈ పాఠశాలలో పనిచేయడం జరిగింది అప్పుడు కూడా ఆ రోజుల్లో కూడా పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు విద్యా వాలంటీర్లుగా ఆ రోజుల్లో కూడా సహకారం అందించడం జరిగింది ఇది మా గ్రామం యొక్క గొప్పతనం అదే విధంగా పాఠశాలను కలిగించి 2017 లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించిన సార్ ఆ రోజు 80 మందితో ప్రారంభమైన విద్య ఈ రోజు 245 మంది విద్యార్థులకు చేరుకోవడం మాకు చాలా సంతోషం అవుతుంది అయితే దీంతో పాటు చదువుతో పాటు పాఠశాల కూడా ఆహ్లాదకరంగా ఉండాలని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ వాళ్ళని కలిసి రిక్వెస్ట్ చేయడంతో దాదాపు 2 లక్షల రూపాయల విలువ చేసే గార్డెన్ వాళ్ళు మనకు స్వచ్ఛందంగా అందించడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ఇంత బడింత అందంగా ఉండడానికి కారణం అదొకటి దాంతో పాటు మన సహకారం కొద్దిగంతే ఉందని మన ప్రజాప్రతినిధులను కలవాలని ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది సార్ ఎమ్మెల్యే గారిని కలవడంతో వారు 15 లక్షల రూపాయల విలువ చేసే మోడల్ అంగన్వాడీ కేంద్రం టాయిలెట్స్ ఇచ్చారు ఇంకా మనకు 3 లక్షల రూపాయలతోని డిజిటల్ క్లాస్ కూడా ఇద్దానికి వారు మనకు హామీ ఇచ్చారు సార్ వారికి కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చాలా ఎమ్మెల్యే గారు అయితే చాలా సహకారం అందించారు అలాగే జెడ్పీ చైర్మన్ గారిని కలిసి మేడం మా పాఠశాలలో పిల్లలు చాలా మంది కింద కూర్చోవడానికి ఇబ్బంది అవుతుందనగానే ఆల్రెడీ రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం 100 డెస్క్ బెంచులకు వాళ్ళు మాకు అమౌంట్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ ఇచ్చినాం సార్ మాకు ఒక వారం రోజులలో పిల్లలకు డెస్క్ బెంచులు కూడా రావడం జరుగుతుంది వీటన్నిటికీ మించి గ్రామస్తుల సహకారం మా గ్రామ సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి గ్రామ ప్రజాప్రతినిధులు కానివ్వండి దీనితో పాటు ఇంకొకటి మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే గ్రామంలో ఉన్న ఉద్యోగస్తులందరి పిల్లలను మా పిల్లలతో సహా ఇదే పాఠశాలలో చదివిపిస్తున్నాం సార్ దాదాపు 30 మంది పిల్లలు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు ఈ సంవత్సరం కొత్తగా ఏమైందంటే సార్ రావులపల్లి రావణగూడెం తండా తుంగతుర్తిలోని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఒక 26 మంది పిల్లలు మా పాఠశాలకు రావడం మా పాఠశాల మీద ఉంచిన నమ్మకానికి మాకు చాలా సంతోషంగా ఉంది సార్ అంతే మొత్తంలో మా శక్తి ఉన్నంత వరకు కష్టపడి ఈ వాళ్ళ పిల్లలకు మంచి విద్యను అందించి వాళ్ళకు సహకారం అందిస్తామని తెలుపుకుంటున్నాం సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్ మా స్కూల్ గురించి నలుగురికి చెప్తూ నా పేరు మాశెట్టి సోమయ్య వెంపటి గ్రామం స్కూలు మంచిగానే విద్యా బోధన జరుగుతున్నాయి క్లాసుల టీచర్లు మంచిగా చెప్తున్నారు పూల చెట్లు ఉన్నాయి మంచిగా నీడనిచ్చే చెట్లు ఉన్నాయి వేరే గ్రామాల నుంచి కూడా వచ్చి స్కూల్లో చదువుకుంటున్నారు మంచిగా నడిపిస్తున్నారు బల్లాలు కానీ ఏవైనా సహకరిస్తాను వెంపటి గ్రామ ప్రజలు వాళ్ళకు చేదోడు వాదోడుగా నడిపిస్తున్నాం ఇంకా అభివృద్ధి చేస్తాం గవర్